అనంతపురంలో అత్యంత కీలకమైన టవర్ క్లాక్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను నేడు అనంత వెంకటరామరెడ్డి ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన బైక్ ర్యాలీతో బ్రిడ్జ్పై రాకపోకలను ప్రారంభించారు. కార్యక్రమంలో అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, టవర్ క్లాక్ పీటీసీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 1965లో నిర్మించారని అన్నారు. ఈ బ్రిడ్జ్ వాహనాలు నడపడానికి అనుగుణంగా లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. పెరుగుతున్న నగర జనాభాకు అనుకూలంగా టవర్ క్లాక్ బ్రిడ్జ్ను విస్తరించి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించామని తెలియజేశారు. సంతకం చేసుకుంటే ఈరోజు కూడా చేసి 2,10,000 కోట్ల రూపాయలు ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్కే చేర్చిన ఘనత కూడా మా ప్రభుత్వానికి. ఇది ఎప్పుడూ ఎక్కడా ఈ భారతదేశంలో 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అలా కూడా చేశాం. అమ్మఒడి దగ్గర నుంచి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, నాడు నేడులో కూడా స్కూళ్ళను కూడా మార్చివేయడము, రూపురేఖల్ని మార్చివేయడము, అన్ని వసతులు కల్పించడము, ఇదే కాకుండా ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టడము, ఎవరో కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకునేట్లకి ఎల్కేజీ యూకేజీ అనేది లేకుండా ఈరోజు ప్రభుత్వ బడుల్లోనే అవి కూడా ప్రారంభం చేసిన అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు కూడా తీసుకుని రావడం జరిగింది. ఆ రోజు గాంధీ మహాత్ముడు గారు ఏదైతే కలలు కన్నారు గ్రామ స్వరాజ్యం అని, ఆ గ్రామ స్వరాజ్యాన్ని కూడా అందించి నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని అందించిన